సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ప్రధానంగా తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే యూజీసీ నెట్ మరి తెలంగాణ సెట్ ఆంధ్రప్రదేశ్ సెట్ వీటితో పాటు డిగ్రీ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ మరి పీజీటీ టీజీటీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ మరి గురుకులాలు వీటికి సన్నద్ధం అవుతున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మనం సమాచారాన్ని మరియు తరగతుల్ని విలువైనటువంటి విషయాల్ని వారికి అందించడం జరుగుతుంది. అయితే మరి ఇటువంటి సమాచారం ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమాచారం మీకు కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి మెంబర్షిప్ కోసం ఏం చేయాలి అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక మీరు మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో మేము వివరిస్తాం. అయితే ముఖ్యంగా అసలు విషయంలోకి మనం ప్రవేశించినట్టయితే 2020వ సంవత్సరానికి మరి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నూతన క్యాలెండర్ని విడుదల చేస్తాం అని చెబుతున్నారు. ఏపీపీఎస్సికి సంబంధించి మరియు వాటితో పాటు ఇటు డిఎస్సికి సంబంధించిన క్యాలెండర్ని విడుదల చేస్తామంటున్నారు. మరి ఈ ప్రక్రియలో భాగంగానే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలను కూడా వాటి కోసం నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది మంచి సదవకాశం, ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 వీటి కోసం మరి ఇంటర్వ్యూ పద్ధతి పూర్తిగా రద్దు చేస్తాం అని అంటున్నారు. అంటే ప్రిలిమినరీ మెయిన్స్ వీటిలో అంటే ఈ పరీక్షల్లో రిటర్న్ టెస్ట్లో ఎవరైతే అర్హత మార్కులు సంపాదిస్తారో ఎవరైతే మంచి మార్కులు సంపాదించుకుంటారో అటువంటి వారి కోసం మరి అంటే ఈ పరీక్షల్లో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మరి ఇటు డిఎస్సి ముఖ్యంగా తెలుగు అభ్యర్థులు ఇటు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ మరి జేఎల్సికి ప్రిపేర్ అవుతూ మరి ఏపీపీఎస్సి ద్వారా వచ్చేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఇటు తెలుగు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నప్పటికీ గ్రూప్ 2 మీద ఎవరికైనా ఒక ఆశ అనేది ఉంటే గనక మరి అటువంటి అభ్యర్థులు ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే చూడండి, దీనికోసం ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి ఈ సమాచారం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అంటే రోజుకి ఉన్నటువంటి 24 గంటల్లో కనీసం 20 గంటలు టైం ఎవరైతే మరి ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేయాలనుకుంటారో అటువంటి వారి కోసం ఇప్పుడు నేను ప్రణాళిక అనేది మీకు అందిస్తున్నాను. అది ఇది ముఖ్యంగా తెలుగు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఇది చెబుతున్నాను. డిఎస్సికి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 కోసం ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటి నుంచి మీరేం చేస్తారంటే ఒకవేళ మరి ఏపీ టెట్లో గనక మీకు 115, 120 మార్కులు వచ్చి ఉంటే ఇంకా టెట్ కోసం ఆలోచించడం ఇంకా అనవసరం. ఎందుకంటే 115, 120 మార్కులు వచ్చిన వాళ్ళు టెట్ కోసం ఆలోచించక్కర్లేదు. ఆల్మోస్ట్ 110 దాటిన వాళ్ళందరూ కూడా టెట్ కోసం ఇంకా ఆలోచించక్కర్లేదు. లేదు 110 మార్కులు ఈ 115 మార్కులు సరిపోవు, నాకు 130 మార్క్స్ కావాలన్నా కూడా ఓకే వెల్ డన్. అయితే దీనికోసం ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే చూడండి, మనకి ఇప్పుడు ఇది అక్టోబర్ నెల అయిపోయింది అనుకుందాం, ఇంకా నవంబర్ నుంచి మన ప్రిపరేషన్ ఎలా ఇటు డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి అవకాశం అనేది ఉంటుంది అన్నది మనం పరిశీలించినట్టుగైతే చూడండి, ఇక్కడ నవంబర్ నెల మీరు మొట్టమొదటి నవంబర్ నెల వచ్చేసరికి నవంబర్ మొదటి నుంచి మనం ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలంటే మొదటగా వేకువజామున 4 గంటలు లేదా 4:30కి లేచి ముందు చక్కగా
కాలకృత్యాలు నిర్వహించి స్నానం చేసి కూర్చోవలసి ఉంటుంది. స్నానం చేసి కూర్చోండి, నిద్రమోహాలతో కూర్చోవద్దు. స్నానం చేసి ఫ్రెష్గా చక్కగా కూర్చుంటే ఇంకా 4:30 కనుక మనం కూర్చుంటే 4:30 నుంచి 6:30 వరకు మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ అనేది చదవండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ కోసం మరి దీనికోసం 4:30 నుంచి 6:30 వరకు టైంని కేటాయించండి. ఇది చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి నోట్స్ని అంటే ముఖ్యమైనటువంటి అంశాలని సినాప్సిస్ రూపంలో రాసుకుంటూ ఉండండి. రాత ప్రిపరేషన్లో రాత అనేది చాలా 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 ఇంపార్టెంట్. సినాప్సిస్ రూపంలో అది రాసుకోవడం మంచిది. తర్వాత 6:30 వరకు చదివిన తర్వాత మళ్ళీ కాస్త ఒక 10 మినిట్స్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఇక మరి 6:45 మళ్ళీ కూర్చోండి. 6:45 నుంచి 6:45, 7:45, 8:45 2 అవర్స్, 6:45 to 7:45, 7:45 to 8:45 వరకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది అంటే తీసి కూర్చోండి. ఈ ఇంగ్లీష్ గ్రామర్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయండి. 6:45 నుంచి 7:45, 8:45, 8:45 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్ అనేది చేయండి. తర్వాత 9 o'clock బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంబడి 9 o'clockకి మళ్ళీ కూర్చోండి. 9 o'clockకి కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చదువుతాం, ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అయిపోయింది, దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ అయిపోయింది. ఇంగ్లీష్ గ్రామర్ అయిన తర్వాత తెలుగు కంటెంట్, తెలుగు కంటెంట్ అనేది ఎలా చదవాలి అంటే 6th class నుంచి 10th class వరకు ఉండేటటువంటి ఈ లెసన్ల వెనక అంటే ప్రతి పాఠం వెనక ఉన్నటువంటి ఈ వ్యాకరణాంశాలు, భాషాంశాలు, వీటితో పాటు ఆ పాఠానికి సంబంధించినటువంటి కవులు, మరి కవి పరిచయాల్లో ఉండేటటువంటి రచనలు, కవులు, కవుల యొక్క రచనలు, కవి కాలాదులు, మరి వారి యొక్క బిరుదులు, ఇవి నేర్చుకోండి. ఇవి చదువుతూ ఉండండి 6th నుంచి 10th class వరకు. వీటితో పాటు ప్రతి లెసన్ వెనక ఉండేటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఇవి చదవలసి ఉంటుంది. పదజాలం అవి చదవలసి ఉంటుంది. ఇవి చదివిన తర్వాత ప్రతి టెక్స్ట్ బుక్కి వెనక అంటే టెక్స్ట్ బుక్ పాఠాలన్నీ అయిపోయిన తర్వాత చివరికి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు అనేవి ఉంటాయి. ఆ అంశాలన్నీ కూడా అంటే చూడండి, ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి. ఇది చదివిన తర్వాత ఇది అయిపోయింది, ఇది ఎంతసేపు చదువుతారు, ఇది అంటే తెలుగు కంటెంట్ ఎంతసేపు చదవాలి కదా. 9 o'clockకి కూర్చున్న తర్వాత 9 నుంచి 11 వరకు తెలుగు కంటెంట్ అనేది చదవండి. 11 వరకు తెలుగు కంటెంట్ చదివిన తర్వాత ఇక దాని తర్వాత 11 o'clock వరకు తెలుగు కంటెంట్ అయిపోయిన తర్వాత మరి కాస్త రిలీఫ్ అనేది ఇచ్చి మళ్ళీ 11:15కి కూర్చోండి. 11:15కి కూర్చొని 11:15 to 12:15, 1:15 తెలుగు మెథడాలజీ చదవండి. తెలుగు మెథడాలజీ చదివిన తర్వాత ఏంటంటే ఇంకా అక్కడ తెలుగు మెథడాలజీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేయండి. భోజనం చేసి మళ్ళీ కాస్త 2 o'clock వరకు కాస్త రిలాక్స్ తీసుకోండి. 2 o'clock కూర్చోండి. 2 గంటలు కూర్చున్న తర్వాత ఇప్పుడు ఉదయాన్నే మీరు న్యూస్ పేపర్లు గ్యాదర్ చేసుకుంటే 2 o'clock నుంచి 3 o'clock వరకు న్యూస్ పేపర్ని చూసి న్యూస్ పేపర్లో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా నోట్ చేసుకోండి. ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా న్యూస్ పేపర్ల నుంచి సమాచారాన్ని మీరు రాసుకోవడం చాలా 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 ఉత్తమం. అది ఎందు గురించి అంటే ఏపీపీఎస్సీలో కీలక పాత్ర, కీలక భూమిక పోషించేది కరెంట్ అఫైర్సే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్కి తప్పనిసరిగా ఒక 2 అవర్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఇలా న్యూస్ పేపర్లను చదువుతూ, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా పక్కన పెట్టి, వేస్ట్ న్యూస్ అంతా కూడా పక్కన పెట్టి మనకి కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఏ సమాచారం అయితే మనకి అవసరమో అది మాత్రమే తీసుకుని అవసరమైతే క్లిప్ అంటే వాటిని కట్ చేసుకుంటారు. కట్ చేసుకుని నోట్స్లో పెట్టుకుని అంటించుకున్నా కూడా ప్రాబ్లం లేదు. లేదు చక్కగా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకున్న నోట్స్లో రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. తక్కువ అంశాలు ఉంటే నోట్స్లో రాసుకోండి, లేదు మ్యాటర్ హెవీగా ఉంటే కనుక వాటిని కట్ చేసుకొని మీ నోట్స్లో అంటిపెట్టుకొని మరి అంటించి రోజు వాటిని చూస్తూ ఉండండి కరెంట్ అఫైర్స్ని. ఈ విధంగా కరెంట్ అవర్స్ 2 అవర్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక మళ్ళీ 3 o'clockకి 3 o'clock స్టార్ట్ చేయండి. 3 o'clock నుంచి 5 o'clock వరకు మనం
ఏం చేస్తాం అంటే ఈ సందర్భంలో 2:00 నుంచి 3:00 వరకు, సారీ 3:00 నుంచి 5:00 వరకు, 3 గంటల నుంచి 4 గంటలు, 4 గంటల నుంచి 5 గంటలు కదా. ఈ 2 అవర్స్లో గ్రూప్ 2 కోసం ముందు ఇండియన్ ఎకానమీ కానీ, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అనేది ప్రారంభించండి, లేదు ఈజీగా ఉన్న సబ్జెక్టు మీకు ఏదైనా ఉంటే అది ప్రారంభించండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ప్రారంభించండి. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఇవి తీయండి. 3:00 నుంచి 3:00 నుంచి 5:00 వరకు గ్రూప్ 2 కోసం టైంని స్పెండ్ చేయండి. గ్రూప్ 2 కోసం టైంని స్పెండ్ చేయండి. ఇప్పుడు ఈ 3:00 నుంచి 5:00 వరకు ఏం చేస్తారంటే, ఇక్కడ ముందు ఇండియన్ హిస్టరీ అనేది చదవండి. ఇండియన్ హిస్టరీ తర్వాత, ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత ఏపీ హిస్టరీ అనేది చదవండి. ఏపీ హిస్టరీ ఈ విధంగా, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఈ రెండు కూడా నవంబర్ నెలలో పూర్తి చేయండి. అంటే ఇప్పుడు ఏంటి, మనకి 2:00 నుంచి, మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 వరకు గ్రూప్ 2కి ప్రిపరేషన్కి మన టైం అనేది స్పెండ్ చేసాం, అయిపోయింది. 5:00 వరకే చదవండి. దాంతో 5:00 నుంచి 6:30 వరకు కాస్త అలాగే బయటకు వెళ్ళండి, పరిసరాల్లోకి వెళ్ళండి. పరిసరాల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్తో, వీళ్ళతో, వాళ్ళతో కాస్త అలా మాట్లాడుతూ, కాఫీ తాగుతూ, టీ తాగుతూ అలా లోపలికి మళ్ళీ మీ స్టడీ రూమ్లోకి రండి. స్టడీ రూమ్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ 6:30కి ఎగ్జాక్ట్లీ మళ్ళీ 6:30కి కూర్చోవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు కంటెంట్, తెలుగు అభ్యర్థుల, లేదా సోషల్ అభ్యర్థుల, బయాలజీ అభ్యర్థుల, లేదా ఫిజిక్స్ అభ్యర్థుల, మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ సబ్జెక్ట్ని 6:30 వరకు నుంచి తీయండి. 6:30 నుంచి అలాగే దాని తర్వాత 7:30, 8:30, 9:30 వరకు ఆ కంటెంట్ని చదవండి. కంటెంట్ని ఈ విధంగా చదివిన తర్వాత 9:30 నుంచి మరి 9:00 మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ 9:30 నుంచి 10:30 వరకు ఒక ప్రీవియస్ పేపర్ కానీ మోడల్ పేపర్ కానీ ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రిపరేషన్ విధానం. ఈ విధంగా ప్రిపేర్ అయితే కనుక మనకి ఇటు డిఎస్సికి మనం అన్యాయం చేయకుండానే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 కూడా మనం సేమ్ టైం ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఇక్కడ ఇంతకుముందు చెప్పాము, అంటే మొదట వేకుజామున లేచి చైల్డ్ డెవలప్మెంట్ అంటే పెడగోగి చదవమని చెప్పాను కదా. మళ్ళీ ఇది చూద్దాం, ఈ ఉదయాన్నే 4:30 నుంచి 5:30, 6:30 వరకు, 6:30 వరకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఇది చదువుతారు కదా. ఇది ఏపీ టెట్ వరకు చదువుతారు. మరి టెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దీని ప్లేస్లోకి పెర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనేది తీసుకుని వస్తారు. దాని ప్లేస్లో పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది పెడతారు. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇక్కడ మీకు చెప్పాను. దాని తర్వాత ఏం చెప్పాను, 6:30 నుంచి 7:30, 8:30 వరకు, 6:30, 6:45 నుంచి 8:45 వరకు మనం ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పుకున్నాం. ఈ ఇంగ్లీష్ గ్రామర్ అంటే వారానికి ఒక 3 రోజులు 4 రోజులు ఇంగ్లీష్ గ్రామర్ చదవండి. తర్వాత వారానికి ఒక 2 డేస్ ఇంగ్లీష్ మెథడాలజీ అనేది చూడండి. ఇంగ్లీష్ మెథడాలజీ మీరు చూసేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మెథడాలజీ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుగురించి అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఉన్నటువంటి మెథడాలజీ బిట్లు కాస్త తక్కువ బిట్లు ఎంతకు ముందు ఇచ్చినవే రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ మెథడాలజీ వారానికి ఒక 2 రోజులు 3 రోజులు చదవండి. 2 నుంచి 4 వరకు 5 వరకు ఈ కరెంట్ అఫైర్స్ రోజు కూడా ఇలా చూస్తూ ఉంటారు. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. ఆ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అనేది నవంబర్ మంత్ మొత్తం కవర్ చేస్తారు. తర్వాత నవంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో ఇండియన్ పాలిటీ కవర్ చేస్తారు. ఇండియన్ పాలిటీ అంతా కూడా డిసెంబర్ నెలలో చదవండి. ఎందుగురించి అంటే ముందు ప్రిలిమినరీ ఉంటుంది, అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ అది క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. దాని తర్వాత డిసెంబర్ నెల పాలిటీ అయిపోయిన తర్వాత ఇంకా జనవరి ఫిబ్రవరి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనేది చూడండి. మరి ఇలా అయిన తర్వాత ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరలో ఇక జియోగ్రఫీ, దాని తర్వాత జియోగ్రఫీ మరియు ఇతరత్ర జనరల్ స్టడీస్ అంశాలు ఇలా పూర్తి చేస్తే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ అలాగే రోజు ఉంటాయి. ఇంకా మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇతరత్ర జియోగ్రఫీ అనేది ఉంటుంది. తర్వాత పర్యావరణ శాస్త్రం అనేది ఉంటుంది.
పర్యావరణ శాస్త్రంతో పాటు వీటితో పాటు ఇంకా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా ఎగ్జామ్ దగ్గరలో మనం చదవచ్చు, ప్రాబ్లమే లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్ స్టడీస్ పార్ట్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి 50 మార్కులు ఇండియన్ పాలిటీ మరియు ఏపీ హిస్టరీ నుంచి వస్తాయి స్క్రీనింగ్ టెస్ట్లు, మరి 50 మార్క్స్ మరొక 50 మార్కులు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ నుంచి వస్తాయి, మరి 50 మార్కులు కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ అండ్ జియోగ్రఫీ, వీటితో పాటు ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ శాస్త్రము వీటి మీద ఉంటాయి ఎక్కువగా. కాబట్టి వీటిని ఎగ్జామ్ దగ్గర ఆ 50 మార్కులకి మనం చదవచ్చు నోటిఫికేషన్ వేసిన తర్వాత. నోటిఫికేషన్ రాకముందు ఈ విధంగా ఈ సబ్జెక్టులని ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ తర్వాత ఏపీ ఎకానమీ వీటిని పూర్తి చేసుకుంటే సరిపోతుంది. ఇది వే ఆఫ్ ప్రిపరేషన్. దాని తర్వాత మనకు జనవరిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనవరి నోటిఫికేషన్ బట్టి ఏ ఎగ్జామ్ ముందు ఉంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్స్ వచ్చే వరకు, అంటే మన నూతన ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసే వరకు, ఇటు గ్రూప్ 2కి అటు డిఎస్సికి వీటికి రెండింటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ చదువుతూ ఉండండి. ఏపీ టెట్కి వీటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చదువుతూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి పరీక్షలు వాటి యొక్క టైం టేబుల్ బట్టి అవి ఏ నెలలో ఉంటాయో వాటి బట్టి ఏ పరీక్షకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ పరీక్షకి తర్వాత ఇంపార్టెన్స్ కాస్త తక్కువ ఇస్తూ చదవాలి అని చూడాలి. అయితే ఇక్కడ అన్నిటికీ కూడా ఎగ్జామ్స్ రాసే వరకు అన్నీ, అంటే ఇప్పుడు డిఎస్సికి గ్రూప్ 2కి రెండింటి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి. కాబట్టి కాస్త ఇటు అటుగా చిన్న ఇంపార్టెన్స్ కొంచెం ఇటు అటు మారి సరిపోద్దు, కానీ ఇంపార్టెన్స్ ఈక్వల్గా ఉండాల్సి ఉంటుంది. ఇది వే ఆఫ్ ప్రిపరేషన్. చూస్తూ ఉండండి, మరిన్ని టిప్స్ తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం.